యెషయా గ్రంథము 58 అధ్యాయంలో రాయబడింది, ఉపవాసము ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనకు కలిగి ఉన్నది ఇతరులకు పెట్టాలి. మనకు చేస్తున్న ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మరి దేవుడు దేవుడిచ్చే ప్రతిఫలాన్ని చూడాలి అంటే మనకు ఇచ్చే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో మరి అనేకమైన చోట్ల మరి దేవునికి ఇవ్వడం గురించి వ్రాయబడింది. దేవునికి ఇచ్చినప్పుడు మనం చదువుకుంటే ఇవ్వకూడదు, బలవంతముగా ఇవ్వకూడదు, సంతోషముగా హృదయపూర్వకంగా దేవునికి కానుకలు అర్పించాలి. హల్లెలూయా. మనం ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి, మనం దశమ భాగము దేవునికి ఇవ్వాలి, మన కృతజ్ఞత కానుకలు దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. పరలోక రాజ్యం వెళ్ళాలి అనేసి అంటే మరి 10లో నువ్వు 9 చేసి ఒక్కటి చేయకపోయినా కూడా మనము ఆ ఒక్క ద్వారం ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథము 19:17 రాయబడింది, వీధులకు మనము ఇవ్వాలి. మలాకీ గ్రంథము 3:7-12 చూసినట్లయితే దశమ భాగము దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలో అన్నిటిలో కూడా మనం ముందు ఉంటే కనుక మనము చేసే ఉపవాస ప్రార్థనకి దేవుడు జవాబుని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో వాక్యము చదవాలి. ఉపవాసము చేసేవారు దేవునికి ఇష్టకరమైన ఉపవాసం, గుద్దులాడుకుంటూ మరి పనులు చేసుకుంటూ మనం ఉపవాసము చేయకుండా మనము దేవునితో ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవ జీవితానికి వెన్నుపూస లాంటిది. ఏంటండి ఈ వెన్నుపూస తీసేసామనుకోండి, పనిచేయలేదనుకోండి, మనిషి అంతా కుప్పకూలిపోతారు. మనం ఇలా నుంచోవాలి అంటే వెన్నుపూసే ప్రధానమైనది. హల్లెలూయా. ప్రార్థన అనేది ఊపిరి లాంటిది. మనం ముక్కు మూసేసి ఒక 10 నిమిషాలు ఉండగలమా? ఒక 5 నిమిషాలు కూడా ఉండలేము. హల్లెలూయా. ప్రార్థన అనేది ఊపిరి లాంటిది, వెన్నుపూస లాంటిది. ఆ ప్రార్థన ఉపవాసం ఉన్నప్పుడు మన తలంపులు ఈ లోక సంబంధమైనవన్నీ పక్కన పెట్టి దేవునితో రహస్యముగా తలుపు వేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే కనుక దేవునితో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుని దర్శనాలు చూస్తావు. హల్లెలూయా. దేవుని యొక్క హృదయ భారాన్ని నువ్వు ఎరగాలి అండి. దేవుని యొక్క హృదయంలో నువ్వు గ్రహించాలి అండి. రహస్య ప్రార్థన, ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. అధికారముతో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. లూకా సువార్త 10:19 రాయబడింది, పాములను త్రేలను తప్పుటకు శత్రు బలమంతటి మీద కూడా దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అధికారంతో అడిగి మనము దేవుని దగ్గర నుంచి పొందుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పిల్లల్ని చూడండి ఎంత ధైర్యంగా వచ్చాడు. నాన్న 10 రూపాయలు ఎన్ని అధికారంతో అడుగుతారు. నిజంగా తండ్రి, ఆయన తండ్రి, ఆయన మన నాన్న అనే మరి ఆ బంధం అనేది మనకు తెలిస్తే కూడా దేవుని దగ్గర నుంచి అధికారంతో అడిగి తీసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేసినప్పుడు అధికారంతో కూడిన ప్రార్థన చేయాలి. తర్వాత రూపపత్రిక 12:11 చూసినట్లయితే ఆ శక్తి విషయంలో మనము మాంచులు కాకూడదు. హల్లెలూయా. యాకోబు పత్రిక 5:17 చూసినట్లయితే ఏనే ఆశక్తితో ప్రార్థన చేశాడు, వర్షం కురమంటే కురిసింది, వర్షం ఆగిపోమంటే ఆగిపోయింది. హల్లెలూయా. ఆశక్తితో ప్రార్థన చేయాలి, అధికారంతో కూడిన ప్రార్థన చేయాలి. లూకా సువార్త 18:10-11 చూసినట్లయితే ఇద్దరు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు అంటే ఎవరైతే తగ్గించుకుని వినయముతో పశ్చాత్తాప హృదయముతో ప్రార్థన చేశారో దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థనకు దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే నీలో ఏం కావాలి? వినయం కావాలి, విధేయత కావాలి. హల్లెలూయా. పశ్చాత్తాప హృదయము కావాలి, అప్పుడే దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. హల్లెలూయా. తర్వాత 1 తిమోతి పత్రిక 2:1-2 చూసినట్లయితే మనము సుఖముగాను సౌఖ్యముగాను నెమ్మది
బిడ్డలు, నేను నా భర్త నా బిడ్డలు. హల్లెలూయా హల్లెలూయా. మీరు త్వరగా ఆశీర్వదించబడాలి అంటే, ఎక్కువ దీవెనలు పొందుకోవాలంటే, ఎక్కువ ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే, మీ గురించి ఏం చేయాలంటే తక్కువగా చేసుకుని ఇతరుల గురించి ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు త్వరగా జవాబులు పొందుకుంటారు. హల్లెలూయా హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు కేవలం నీ కుటుంబం గురించే కాదు, నీ భర్త గురించే కాదు, నీ బిడ్డల గురించే కాదు. ఇవి ఏం చేయాలంటే, నశించిపోతున్న ఆత్మలు దేశంలో ఎంతో మంది ఉన్నారు, వారందరి గురించి కూడా ఏం చేయాలంటే విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. నువ్వు సుఖముగా ఉండాలంటే నీ కొరకు నువ్వు చేసుకున్నప్పుడే సుఖముగా ఉంటావు అనుకుంటావు, కానీ ఇక్కడ వ్రాయబడి ఉంది, మనుషులందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తే అప్పుడు మనము సుఖాన్ని పొందుకుంటామంట. హల్లెలూయా. నెమ్మదిని పొందుకుంటామంట. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఉపవాస ప్రార్థనలో నశించిపోతున్న ఆత్మల కొరకు, బాధలో ఉన్న వారి కొరకు, కష్టాల్లో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి యోగు పత్రిక 42:10 చూసినట్లయితే, యోగు సంగతి మన అందరికీ తెలుసు, సమస్తాన్ని కూడా యోగు కోల్పోయి ఉన్నాడు. అయితే యోగు ఎప్పుడు 200 ఆశీర్వాదాన్ని పొందాడు అంటే, తన స్నేహితుల గురించి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు 200 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. చెప్పండి కూడా దేవుని నామమున మహిమ పొందుదాం. హల్లెలూయా హల్లెలూయా. సొంత భార్య ద్వేషించింది, సొంత స్నేహితులు ద్వేషించారు, కానీ యోగు మాత్రం ఎవరిని ద్వేషించలేదు. హల్లెలూయా. దేవుణ్ణి ద్వేషించలేదు, దేవుణ్ణి దూషించలేదు, మనుషుల్ని ద్వేషించలేదు, మనుషుల్ని కూడా దూషించలేదు. వారి కొరకు ఏ స్నేహితులైతే యోగును గురించి ఎగతాళి చేశారు, ఏ స్నేహితులైతే యోగుని గురించి మరి వ్యర్థముగా మాట్లాడున్నారో, ఏ స్నేహితులైతే యోగును బాధించారో, వారి గురించి ప్రార్థన చేసినప్పుడు 200 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మన శత్రువుల గురించి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. శత్రువులు ఏం చేయాలి? ప్రేమించాలి. బలిపీఠము ఎదుట నీ అర్పణ అర్పించేటప్పుడు నీ గురించి ఎవరికైనా నీ మీద వాళ్ళకి కోపం ఉంటే, నీకు కాదు నీ మీద వారికి కోపం ఉంటే, వారికి కష్టం ఉంటే వారితో వెళ్ళి సమాధాన పడు, అప్పుడు పనిని అర్పించు, అప్పుడు నీ పనిని అర్పణ నేను అంగీకరిస్తాను. హల్లెలూయా హల్లెలూయా. సేవకులతో సరైన సమాధానం లేకపోయినా, దేవునితో సరైన సమాధానం లేకపోయినా, నీటిలో ఉన్న వారితో సరైన సమాధానం లేకపోయినా, నీ ఇరుగు పరిమితో సరైన సమాధానం లేకపోయినా, నీ బంధువులతో సరైన సమాధానం లేకపోయినా కూడా, నువ్వు ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా కూడా దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వనే ఇవ్వడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరితో అయితే అసమాధానముగా ఉన్నావో, వాళ్ళతో సమాధాన పడతానని తీర్మానం చేసుకుని అలా చేసిన ఉపవాసం ఉంటే దేవుడు ఉపవాసానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఉపవాసం ఉన్నప్పుడు వాక్యాన్ని చదవాలి, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి, సరి చేసుకోవాలి, మనకు కలిగి ఉన్నది భీతులకు ఇవ్వాలి, తర్వాత మనం కలిగి ఉన్నది దేవునికి ఇవ్వాలి, ఇతరుల గురించి మనము విజ్ఞాపన చేయాలి. అప్పుడే ఆ ఉపవాసానికి సరైన సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడే దేవుడు నిన్ను అన్ని విధాలుగా కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథము నుంచి మరి కొత్త నిబంధన గ్రంథము కూడా చూసినట్లయితే, బైబిల్లో అనేక మంది భక్తులు ఉపవాసం ఉన్నారు. ఆ ఉపవాసం వాళ్ళ కొరకు వాళ్ళు ఉపవాసం ఉండలేదు, కానీ ఇతరుల కొరకు ఎక్కువగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. పాత నిబంధన
దృష్టిని అర్పించాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటి భార్య ఎందుకు తొలగించబడింది, ఆమె స్థానం నుంచి అంటే రాజుగారు ఆజ్ఞ ధిక్కరించింది. రాజుగారు రమ్మంటే రాలేదు. ఇప్పుడు రావద్దు అంటే కనుక వెళితే తప్పనిసరిగా శిక్షను అనుభవించాలి అని ఎస్తేరి ఏం చేస్తుందంటే భయపడతా ఉంది. హల్లెలూయా. కేవలము రాజు దగ్గరికి వెళ్ళడానికి, రాజు దగ్గరికి వెళ్ళిన తరువాత రాజు ఆమెను శిక్షించకుండా ఉండడానికి, ఆమెను మనవిని వినడానికి, రాజు యొక్క మనస్సు మార్చబడడానికి ఎస్తేరు ఉపవాసం ఉండమని చెప్పింది. హల్లెలూయా. ఎస్తేరు చూడండి, నేను రాణిని కదా, నేను ఎందుకు వెళ్ళకూడదు, అది ప్రజలకు కానీ నాకేంటది. తన బలం మీద, తన హోదా మీద తన ఆధారపడలేదు. కానీ ఎవరి మీద ఆధారపడిందంటే దేవుని మీద ఆధారపడింది. హల్లెలూయా. ఎస్తేరు ఉపవాసం ఉండి, తన జనులందరూ ఉపవాసం ఉన్నారు కనుక ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళడానికి అక్కడ అవకాశం లేదు, ఆజ్ఞ కూడా జారీ చేయబడింది. కానీ ఎస్తేరుని చూడగానే రాజుకి ఏం కలిగిందండి, దయ కలిగిందంట. హల్లెలూయా. దేవుని దయ, మనుషుల దయ మన మీద ఉండాలి అనేసి అంటే ఉపవాస ప్రార్థనే దానికి మార్గం. హల్లెలూయా. యోహాన గురించి మనందరికీ తెలుసు, నినివే పట్టణానికి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది అంటే పశువులు చంటి బిడ్డలు కూడా ఉపవాసం ఉన్నారు. నినివే వారు ఉపవాసం ఉన్నారు, దేవుని యొక్క ఉగ్రత రాకుండా ఆ ఉపవాస ప్రార్థన కాపాడింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగే మన కృత నిబంధనలో చూసినట్లయితే యేసు ప్రభు ఉపవాసాన్ని మనం చూస్తా ఉన్నాము. మరి సువార్త 6:16-18 చూసినట్లయితే శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించాడు, రెండోది ఉపవాసం గురించి కూడా దేవుడు నేర్పించాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మనకు మాదిరిగా ఉపవాసం ఉన్నారు, రెండోదిగా ఉపవాసం ఎలా చేయాలో కూడా శిష్యులకు నేర్పించారు. హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 12:13 చూసినట్లయితే అపొస్తలుల పౌలు తర్వాత అపొస్తలులు కూడా చాలా మంది అనేక సార్లు ఉపవాసం ఉన్నప్పుడు ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి అనేసి అంటే కేవలం ఉపవాసం కూడికినప్పుడే కాదు, కానీ కనీసం వారానికి ఒక్క రోజైనా మన ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉపవాస ప్రార్థన ద్వారా అనేకమైన దీవెన్ని పొందుకుంటాం, ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఉపవాస ప్రార్థన ద్వారా సమస్తము కూడా దేవుడు సాధ్యపరుస్తున్నాడు. చప్పటి కూడా దేవుని పొందుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి యేసు ప్రభు గారి యొక్క ఉపవాసాన్ని మనం చూసినట్లయితే ఆయన ఉపవాసం ఉన్నప్పుడు అరణ్యంలోనికి కొనుగోలుబడ్డాడు. అరణ్యం అనేది ఏంటి అంటే ఏకాంతానికి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. సామూహికంగా ఉన్నప్పుడు ఉపవాసం చేయాలి. ఏకాంత ఉపవాస ప్రార్థన అది చాలా శక్తివంతమైనది. ఆ ఏకాంత ఉపవాస ప్రార్థనలో మనకు గల రహస్యాలు దేవుడికి చెప్పుకోగలము, దేవుని యొక్క రహస్యాలు మనము ఎరగగలము. హల్లెలూయా. మత్తయి సువార్త 4:2 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. హల్లెలూయా. శత్రువైన సాతానుడు ఎవరినైనా శోధించాలని వచ్చినప్పుడు మనం ఏ విషయంలో అయితే బలహీనంగా ఉంటామో దాని ద్వారానే సాతానుడు మనల్ని శోధించాలని చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందక ముందు నీకు ఎక్కువ పాపం అనుకో, ఎక్కువ పాపడతావు అనుకో, సాతానుడు వచ్చి నేను వేరే దాని ద్వారా శోధించడు. మారు మనసు పొందినా కూడా ఎక్కువ పాపం కలిగించి దేవునికి దూరం చేయాలని, మనుషులకు దూరం చేయాలని నేను శోధించాలని చూస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు యొక్క స్థితిని చూశాడు. ఓహో ఆకలి కొన్నాడు కదా, ఇప్పుడు వెళితే ఖచ్చితంగా ఈయన నా మాట వింటాడనుకున్నది. హల్లెలూయా. దేని ద్వారా వెళ్ళింది? వాక్యాన్ని చేత పట్టుకొని వెళ్ళింది. వాక్యం ద్వారానే శోధిస్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. చూసారా, కొన్ని కొన్ని సార్లు సాతాను చాలా
నువ్వు ఏ రాయ ఎక్కడ వేస్తున్నావో నాకు తెలుసు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని నువ్వు నాకు ఆజ్ఞాపిస్తున్నావు కదా అని చెప్పి మళ్ళా వాక్యము ద్వారానే సాతాన్ని జయిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ మొత్తం మూడు శోధనలు వచ్చినాయి, మూడు శోధనలు కూడా వాక్యం ద్వారా జయించాడు. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉన్నది. చాలా మంది అంటారు యేసు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు ద్వితీయోపదేశ కాండాన్ని ఆయన ధ్యానించి ఉన్నాడు అనేసి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా శరీరాశను కలుగు చేశాడు, ఆహారముగా చేసుకోమన్నాడు. తర్వాత నేత్రాశను కలుగు చేశాడు, తర్వాత జీవపు డబ్బాన్ని కలుగు చేశాడు. హల్లెలూయా. పై నుంచి కిందకి దూకే అంటే మనం ఏం చేస్తాం, ఏంటి నేను తూకలేను అనుకుంటున్నావా, నా దగ్గర శక్తి లేదనుకుంటున్నావా, నేను తూకి చీలుస్తానని తూకుతాం. కానీ దేవుడు ఏం చేశారంటే నీ మాట నేను వినేది ఏంటి, నువ్వు తూకం అంటే తూకడం ఏంటని దాన్ని చేయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవపు డబ్బం, గర్వం, గర్వం అనేది నాశనానికి ముందు నడుస్తుందంట. హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ అనేది ఈ దినాల్లో ప్రతి మానవుడిని చూడని చిన్న బిడ నుంచి వృద్ధుల వరకు కూడా పాపంలో పడిపోతున్నారు. శరీరాశలు ఈ దినాలలో తల్లి ఎవరో, తండ్రి ఎవరో, బిడ్డ ఎవరో, కుడి ఎడములనే తేడా తెలియకుండా పాపము చేస్తా ఉన్నారు. ఈ దినాలలో ఆ పాపపు కార్యాలన్నీ నైపరచబడాలి అంటే, మనము ఆ పాపం అనే ఉచ్చులో పడకుండా ఉండాలి అంటే ఈ ఉపవాస ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఈ వాక్యాన్ని దీవించినగాక. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా, మా సమస్యలకు పరిష్కారం నీవే తండ్రి. ఆత్మ హత్యలేని పరిష్కారం కాదు తండ్రి. మీ బిడ్డలు వెంటాడుస్తూ బాధిస్తూ ఆత్మ హత్య చేసుకోవాలని ప్రేరణ కలిగి చేసిన ప్రతి
జీసస్ హల్లెలూయా కేవలం బిడ్డల వివాహము జరగట్లేదని చింతిస్తూ ఉపవాసం ఉన్న బిడ్డలు ఇక్కడ ఉన్నారు తల్లి మీకు స్తోత్రాలు ఈ సమయంలో అయినా ప్రభ బిడ్డలకి ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా వెనుకకు వెళ్ళిపోతా ఉన్నాయి వెనుకకు వెళ్ళిపోతా ఉన్నాయి సంబంధం ఇది కుదిరింది ఇంకా అయిపోతుంది అనుకున్న సమయంలో వెనుకకు వెళ్ళిపోతుంది ఆ బాధలు తట్టుకోలేక కన్నీరు కాల్చుకుని ఉపవాసం అన్న బిడ్డలు ఇక్కడ ఉన్నారు తల్లి మీకు స్తోత్రాలు ఇప్పుడే నెలవారి జీవితం అద్భుతం జరిగించండి ఏసు నామములో అద్భుతం జరగలేక బిడ్డలకి వివాహము జరగలేక వివాహము కాకుండా ఆ బిడ్డల జీవితంలో వెంటాడుచిన ప్రతి దురాత్మకర చీకటి శక్తులను వాడి తీయడం ప్రతి విధమైన శాపము కాడిని ఏసు నామములు ప్రతి కుటుంబంలో రక్షణ కూర్చిన ఉపాసం నాకు చేయబడాలి ప్రతి కుటుంబంలో ప్రార్థన అయా కుటుంబం విడిపడాలి స్థుతి కుటుంబం విడిపడాలి కుటుంబం అంతా కలిసి మీ మందిరానికి రావాలి ఇవ్వవర్షి చెప్పిన విధంగా నేను నా ఇంటి వారికి కుమార్ని సేవిస్తామన్న వాక్యం ప్రకారం తండ్రి కుటుంబంతో సహా మందిరానికి వచ్చి సేవించాలి తండ్రి కార్యాన్ని జరిగించండి మీరు జీవించండి ప్రభు ఇష్టమైన వాక్యం ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో భద్రం చేస్తున్న వాక్యాన్ని సరిగా నడవడానికి ఉపమాసాన్ని అందించండి ఏస్తున్నాము వెంటనే.